నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వరద కావచ్చు, కరువు కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువంటి విపత్తు జరిగినప్పుడు దానిని మనం అడ్డుకోలేకపోయినా ఆపలేకపోయినా ఆ విపత్తు సమయంలో ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ విధంగా అండగా నిలవగలిగామనేటువంటిదే ప్రధానంగా ఈ సమాజం గమనించేటువంటి విషయం. ఒకసారి దాని గురించి ఆలోచన చేస్తే రైతులకు సంబంధించి అన్ని రకాల ముందస్తు హెచ్చరికలు చేయడం జరిగింది. జరిగిన వెంటనే ఎప్పటికప్పుడు ఏ జిల్లాకి సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఆ మంత్రులు ఉన్నతాధికారులు నిరంతరం రైతులకి చేరువుగా ఉండి రైతులకు అన్ని విధాలా అండదండగా నిలవడం, ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించడం, అదేవిధంగా ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు జరిగాయనేటువంటి ఆ స్థాయిని బట్టి రైతులకు ఊరట కలిగించాలి అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి సంబంధించి చిల్లర ఏరుకునేటువంటి బ్యాచ్ ఒకటి, శవాల మీద చిల్లర ఏరుకునేటువంటి బ్యాచ్ లాగా తయారయ్యారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఒక విపత్తు సంభవిస్తే దానికి సంబంధించి మనం ఏ విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలి, రైతులు ఏ విధంగా మనోధైర్యం నింపాలనేటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు నాకు అనిపించింది ఈ విపత్తు జరగాలి అని చంద్రబాబు కోరుకున్నట్టుగా అనిపించింది. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఉన్నప్పుడు ఇంత ఇచ్చాను, ఇప్పుడు ఇంత వచ్చింది అని ఆయన చెప్పడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, కొన్ని పత్రికల్లో బాగా వదలడం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రశ్న వేసినప్పుడు మంత్రిగా నేను చెప్పాను, అచ్చెన్నాయుడు ఈరోజు ఏదైతే విధి విధానాలు పాటిస్తున్నామో ఆ విధి విధానాలన్నీ మీ ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ఎస్ నార్మ్స్ ప్రకారం మీరు ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి అంశాలని చెప్తే నోరు మూసుకుని నోరు మూతపడిపోయింది, వెళ్ళిపోయాడు. మూతపడినటువంటి నోరుతో కామ్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు రివైజ్డ్ నామ్స్ వచ్చిన తర్వాత నష్టపరిహారాన్ని కూడా పెంచడం జరిగింది. కాబట్టి నేను అంత ఇచ్చాను, ఈరోజు మీరు ఎంత ఇస్తున్నారు, ఎంత డిమాండ్ చేస్తున్నాను అని చెప్పానంటే ఏదో ఒక విధంగా కష్టకాలంలో రైతులను రెచ్చగొట్టాలి, ఈ ప్రభుత్వం మీద బురద తల్లాలి, ఈ ప్రభుత్వం మీద దుసిగొలపాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఎందుకు చేస్తారు ఈ పని. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ మేలు చేయలేదు కాబట్టి, రైతులు చంద్రబాబుని చీకొట్టారు కాబట్టి, చంద్రబాబు ఈరోజు నన్ను చీకొట్టారు పక్కన పెట్టారు, చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఏమి చేశానని చెప్పలేడు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద కూడా మీరు ఏమి చేయలేదు అనేటువంటి బురద జల్లాలు, ఎందుకంటే రైతులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఆలోచన. రెండు అంశాలు గమనించండి, రైతులు నష్టపోవాలా, రైతు కష్టాల్లో ఉండాలా, దాని ద్వారా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలా, నేను లాభపడాలనేటువంటి లక్ష్యం తప్ప రైతు సుఖంగా ఉండాలా, రైతు సంతోషంగా ఉండాలా, రైతులకు అన్ని విధాలు అన్నదండాలు అందించాలనేటువంటి ఆలోచన. నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ, ప్రధానమైన నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ ఈ ప్రాంతాలకు సంబంధించి వర్షం కురవలేదు, కరువు అని బాధపడ్డారు, ముసల కన్నీరు కాచారు, ఈ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఈరోజు వర్షం రాగానే రైతులందరూ సంతోషంగా ఉన్నారు, పాపం తెలుగుదేశం నాయకులు మాత్రం ముసుగులు రేపు పడుకున్నారు, ఎక్కడ బయట కనిపించడం లేదు. కారణం ఏమిటంటే దిగులు పడి మనసు ఎక్కారు, పాపం అయ్యో వర్షాలు పడ్డాయే, ఈ సంవత్సరం ఒక చివరి ఛాన్స్ చూసుకుందాం అనుకున్నామే, వర్షం పడదేమోనని ఈ సంవత్సరం కూడా వర్షం పడిపోయింది ఏదిస్తున్నారు అనేటువంటి బాధ కనిపిస్తుంది తప్ప వర్షం పడింది, రైతులు బాగుపడుతున్నారే, రైతులు సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా నేను చూస్తున్నా రకరకాలైనటువంటి కథలు రాయడం మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఇన్సూరెన్స్ గురించి ఈరోజు ఉచిత పంటల బీమాల గురించి మాట్లాడారు. అసలు ఉచిత పంటల బీమాను గురించి మాట్లాడాలి అంటే పంటల బీమా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్తాడు పేరుకి ఒక్క పథకం కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి అని చెప్పి ఈలాగా పథకాలు ఎక్కడ ఉన్నాయి, రైతుల పేరు చెప్పి నీరు చెట్టు కింద దోచుకోవడానికో, లేకపోతే రైతు రథం పేరిట రైతులను మోసం చేయడానికో, మరొకటి చేయడానికో అటువంటి పథకాలు లేకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు 100కి 100% మేలు చేసేటువంటి పథకాలు ఉన్నాయి.
వాటిలో ఈరోజు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు ఏదైనా సరే రైతు తన వాటాని చెల్లించేవాడు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించేది, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటా చెల్లించేది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి రైతులు సంబంధించి వాళ్ళ ప్రీమియం వాటా, కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా రెండు భరించడానికి సిద్ధపడి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా వచ్చిన తర్వాత రైతుల వాటా నేనే కడతాను, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటా భరిస్తాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా మీరు భరించండి అంటే యూనివర్సలైజేషన్ కింద ఏదైతే పాపం కౌలుకు తీసుకున్నటువంటి రైతులు ఉండొచ్చు, లేదా ఆక్రమించుకొని చేసుకునేటువంటి రైతులు ఉండొచ్చు, మొత్తం ఎవరైతే పంట వేసుకుంటారో వేసుకున్నటువంటి ప్రతి ఎకరాకి సంబంధించి నోటిఫైడ్ క్రాప్స్ కి నోటిఫై చేసినటువంటి క్రాప్స్ కి మీరు ఇన్సూరెన్స్ చెల్లించేటువంటి విధంగా ప్రీమియం కట్టేటువంటి విధంగా మేము ఆ మొత్తం పంటకి రైతు వాటా కడతాం, రాష్ట్ర ప్రభుత్వం వాటా కడతాం, కేంద్ర ప్రభుత్వం వాటా భరించండి అంటే కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మేము దాన్ని అంగీకరించలేము అని చెప్పిన మీదట మొట్టమొదటిగా మీరు ఇచ్చేటువంటి మీ వాటా మాకు అవసరం లేదు అని, రైతులు చెల్లించాల్సినటువంటి వాటా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి వాటా, కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి వాటా మొత్తం 100కి 100% వాటా భరించినటువంటి రాష్ట్రం బహుశా భారతదేశంలో భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు, ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ రోజైతే ఆంధ్ర రాష్ట్రం యూనివర్సలైజేషన్ కింద మీరు కవర్ చేయడం లేదు అని చెప్పి బయటకు వచ్చిందో అనేక రాష్ట్రాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడటం జరిగింది. అనేక సందర్భాలు చెప్పాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మనం ఇక్కడ ఆచరిస్తున్నామో ఈ దేశం అనుసరిస్తుంది అని చెప్పి అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం అనుసరిస్తున్నటువంటి విధానం మాకు ఆమోదయోగ్యంగా ఉంది. కాబట్టి మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలగుతామని చెప్పి బయటకు రావడం ప్రారంభించడంతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి ఈరోజు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మేము కూడా మీరు చెప్పినటువంటి విధంగానే యూనివర్సలైజేషన్ కవరేజ్ తీసుకొస్తాం, మీరు మరలా తిరిగి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరండి అంటే మనం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరేంత వరకు రైతులకు చెల్లించినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం బీమా మొత్తం ప్రతి మొత్తం దాదాపుగా గత ఆర్థిక సంవత్సరంలో చేసినటువంటి 2987 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 100% భరించినటువంటి నేపథ్యం. అయితే ఈరోజు రైతులకు బీమా అనేటువంటిది ఉదిబండ కాకూడదని చెప్పి మనం తీసుకొచ్చాం. అదేవిధంగా బీమా తీసుకురావడమే కాకుండా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపాలు రైతులు పాలిటే శాపాలుగా మారితే 2012-13 రబీకి సంబంధించి 119.44 కోట్ల రూపాయలు ఆ రోజు రైతులకు ఎగ్గొడితే కేంద్ర ప్రభుత్వంతో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు 2018-19 596.40 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఎగ్గొట్టి వెళ్లిపోతే రైతులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా 119.44 కోట్ల ఇప్పించడం ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి, అదేవిధంగా 596.44 కోట్ల చంద్రబాబు ఎగ్గొట్టినటువంటి బకాయిలు మొత్తం కలిపితే 715.84 కోట్ల ఈరోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బకాయిల్ని చెల్లించడం జరిగింది. పారదర్శకంగా బీమా రక్షణ కోసం ఈ క్రాప్ పద్ధతి చేసాం, ఈ కవైసి చేశాం, రైతులకు సంబంధించి చేసినటువంటి పంటలు ఏ పంట వేసాడు రైతులైనటువంటి దాని మీద స్పష్టత ఇచ్చాం. వీటన్నిటితో పాటు ఈ క్రాప్లకు సంబంధించినటువంటి భౌతికంగా రసీదు ఇచ్చాం, మెసేజే కాకుండా చేతికి కూడా ఒక రసీదు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అనేక రకాలైనటువంటి సందర్భాల్లో దాని గురించి మాట్లాడాం, రైతులకు సంబంధించి ఏ విధంగా రసీదు ఇచ్చాం అనేటువంటిది కూడా స్పష్టంగా ఈ విధంగా రైతులకు సంబంధించినటువంటి భౌతిక రసీదు ఇచ్చాం. దీనిలో రైతులకి ఎంతెంత విస్తీర్ణంలో ఏ విధంగా సాగు చేశారు వివరాలతో పాటు వాళ్ళ విహెచ్ఏ సంతకం రైతు సంతకం తీసుకున్న తర్వాత ఇక్కడ కింద డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేయబడిన మీ పంటకి ప్రీమియం పూర్తిగా చెల్లి ప్రభుత్వమే చెల్లించి తద్వారా పంట బీమా చేయబడినది అనేటువంటిది
ప్రతి రైతుకు కూడా ఈ భౌతిక పరమైనటువంటి రసీదు అందించాలి. అయితే ఈరోజు రసీదు అంతా అంది, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు జగన్ నాటకం అని చెప్పి ఈరోజు ఈయన ఒక రోత రాత రాశాడు. ఏమని రాశాడు? ఉచిత బీమాపై జగన్ నాటకం, కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో సరిగా లేని వివరాలు, అందులో 0.04 హెక్టార్ల విస్తీర్ణానికి మాత్రమే నమోదు, సాగు ఎంత, ఇన్సూరెన్స్ చేసినంత అనేది అంతరహస్యమా, మిగ్జామ్ బాధిత రైతులకు పరిహారం అందేది ఎలా, గణాంకాలు అందుబాటులో ఉంచడానికి భయం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా కాలు కొత్తలు పూసి కంపు కొడుతుందో, రామోజీరావు రోత రాతలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, పాప రైతులకి లేనటువంటి అనుమానాలు కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒకసారి చూస్తే వీటికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఖరీఫ్ 2023కి సంబంధించి, ఈ క్రాప్లో దాదాపుగా అన్ని రకాలైనటువంటి వ్యవసాయ ఉద్యమాల పంటలకు సంబంధించి 93 లక్షల ఎకరాలను నమోదు చేసి, అదేవిధంగా ఖరీఫ్ 2023కి సంబంధించి 17 పంటలు ఈల్డ్ బేస్డ్ దిగుబడి ఆధారంగా, 6 పంటలు వాతావరణ ఆధారంగా ఈరోజు మనం ఇన్సూరెన్స్ చెల్లిస్తాం. రబీ 2023-24కి సంబంధించి 13 పంటలను దిగుబడి ఆధారంగా, 4 పంటలను వాతావరణ ఆధారంగా మనం కవర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు మిగతా రాష్ట్రాల్లో కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా బీమా చెల్లిస్తారు, బీమాలో ఉండేటువంటి తన వాటా చెల్లిస్తారు. ఆ వాటా చెల్లించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా కడుతుంది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతుంది. అందుకని వాళ్ళు ఆ ఏదైతే ఆ కామన్ సర్వీస్ ద్వారా వేస్తాడో దానివల్ల రైతు ఎంత ఇన్సూరెన్స్ చేసుకున్నాడు అనేటువంటి వివరాలు వెంటనే వెళ్తాయి. దాని ద్వారా ఏమిటంటే రైతులకు సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ కూడా దాంట్లో రావడం జరుగుతుంది. మన జిల్లాకి మన రాష్ట్రానికి సంబంధించి నేరుగా క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి మనం ఈ క్రాప్ బేస్డ్ ప్రతి ఒక్క రైతు కట్టడం, ఆ రైతు తీసుకెళ్లి వివరాలు ఇవ్వడం, కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా వాటిని నమోదు చేసుకోవడం అనేటువంటిది దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ. మన రాష్ట్రంలో మాత్రం నేరుగా మనం ఏదైతే ఈ క్రాప్ చేస్తామో ఆ చేసినటువంటి వాటిలో నోటిఫైడ్ క్రాప్స్ ఎంతైతే ఉంటాయో దాని డేటా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలకి, కేంద్ర ప్రభుత్వానికి పంపించేస్తారు. వాళ్ళు నేరుగా వాటిని దాంట్లో నమోదు చేస్తారు. ఆ నమోదు చేసే దానికి సంబంధించి 31 నాటి ఖరీఫ్లో ఉన్నటువంటి ఈ క్రాప్ డేటా మొత్తం భారతదేశ ప్రభుత్వానికి 31 కల్లా ఖరీఫ్కి సంబంధించిన మొత్తం పంపించేయడం జరిగింది. రేపు రబీది కూడా 3 కల్లా పంపించేస్తాం, మన దగ్గర ఇక్కడ పెండింగ్ కూడా లేదు. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీం ఏదైతే ఉందో వాళ్ళు పరిశీలన చేసుకునేటప్పుడు ఈ క్రాప్లో వచ్చినటువంటి డేటాని ఆ పోర్టల్లో వాళ్ళు నమోదు చేయడానికి టెస్టింగ్ కోసం కొంత డేటా దాంట్లో ఫీడ్ చేశారు. టెస్టింగ్, బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు 0.04 హెక్టార్లు ఎవడన్నా ఇన్సూరెన్స్ చేస్తాడా? దానికి సంబంధించి వాళ్ళు ఆ టెస్టింగ్ కోసం ఏదో ఒక 10 పేర్లు దాంట్లో పెడితే దానికి సంబంధించినటువంటి దాంట్లో 0.04 హెక్టార్లు వచ్చిందని చెప్పి రోత రాతలు రాయడం అనేటువంటిది రైతులకు సంబంధించినటువంటి గందరగోళాన్ని సృష్టించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. దాదాపుగా 82 కాలమ్స్ ఉంటాయి. 82 కాలమ్స్లో ఇప్పటికే భారత ప్రభుత్వానికి మనం మొత్తం డేటా పంపించాం. ఆ డేటా మొత్తం కూడా పిఎంఎఫ్బీవై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో ఆ డేటా మొత్తం కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఫీడ్ చేసేటువంటి వాళ్ళ సాంకేతిక పరమైనటువంటి అంశమే తప్ప రైతులు ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసాం, నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎంత పంట వేశారనేటువంటిది ఇచ్చాం, రైతులు నంబర్ ఇచ్చేసాం, దానికి సంబంధించినటువంటి ప్రీమియం కట్టేశాం. ఇవన్నీ చెల్లించిన తర్వాత దానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో ఏదైతే కామన్ సర్వీస్ సెంటర్ కింద ఒక్కొక్క రైతు నమోదు చేసుకునేటువంటి వివరాలు ఉన్నాయి. ఇది బల్క్గా వెళ్తుంది కాబట్టి ఒక్కసారిగా వీటిని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీం వాటిని ఫీడ్ చేస్తారు. కేవలం అది సాంకేతిక పరంగా పూర్తయ్యేటువంటి దాదాపుగా ఈరోజు మనం చెప్తున్నాం ఖరీఫ్ 2023లో నోటిఫై చేసినటువంటి పంటలు 70,80,000 ఎకరాలకు సంబంధించి 34,70,000 రైతుల సమాచారాన్ని 1 అక్టోబర్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా బురద తెల్లేటువంటి రాతలు రాయాలని, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలని, రైతుల్లో లేనిపోయినటువంటి అయోమయాన్ని సృష్టించాలని అనేక రకాలైనటువంటి అంశాలతో ఇటువంటి తల రాసినటువంటి రాతలు, ఎవడన్నా తలమాసినటువంటి వాడు రాసే రాతలు తప్ప పరిపక్వత ఉండేటువంటి రాసేటువంటి రాత కాదు. ఎందుకంటే కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే 0.04 హెక్టార్లు అనేటువంటి ఎట్లొచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఏమీ లేకుండా
ఏదో వాళ్ళ టెక్నికల్ టీమ్ కు సంబంధించినటువంటి టెస్ట్ చేసినా సరే దాని మీద రాసి పారేయడం ఇదిగో ఈ విధంగా జరిగింది. రైతులంతా గందరగోళంగా ఉంది. రైతులకు గందరగోళం ఏముంది? రైతులకు ఏమి గందరగోళం లేదు.